దులుకుంటూ వెళ్ళాలి. అది ఎన్ని తిరిగితే ఏమైంది మనం ఆలోచన చేసినట్లయితే నాగలు ఏం చేస్తుందంటే దున్నేవాడిని కట్ చేస్తుంది, కాల్ని కాళ్ళు ఎక్కడో భాగాల్ని అట్లాగే సరిగ్గా భాగము కట్ చేయదు. అందుకని నాగలి సరిగా ఉన్నంతవరకు నాగలిని మనం సరిగా దున్నినంతవరకు చేలలో చేలో నాగలిని మనం సరిగా నడిపించినంతవరకే అది ఎంతో మనకు ఉపయోగపడదు. కానీ నాగలిని ఉపయోగించుకోకపోతే అది ఉపయోగపడదు. అట్లా దేవుడు బైబిల్ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని కూడా మనం సరిగా ఉపయోగించుకుంటే దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథం సరిగా ఉపయోగించకపోతే మనకు రెండు వైపులు ఇబ్బంది పడుద్దని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. మరి నాగల మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూస్తే దానికి దేవుడు ఏమాత్రం కూడా అనేది ఇష్టపడ్డాడు. కిషోర్ అర్థమవుతుందా? ఈ సమయంలో ఎఫెసు రాసిన పత్రికలో ఒక మాట మీకు తెలియజేయాలని ఆలోచన, దేవుని పని కొరకు మనం ఎఫెసు రాసిన పత్రిక 2:10 నుంచి ఈ నాగలి వ్యవసాయము. ఇది వ్యవసాయం అంటే అర్థమైంది, మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడ్డాం అంటే అర్థమైందంటే సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే పొలం మనకి ఇచ్చాడు దేవుడు, పొలం ఇచ్చాడు, నాగలు ఇచ్చాడు, పొలం మన దగ్గర పెట్టాడు, మన ఎదురుగా నాగలు కూడా మనకి ఇచ్చాడు చేతిలో. నాగలు అంటే బైబిల్ గ్రంథం, పొలం అంటేనేమో దేవుడి యొక్క పని. ఈ పనిచ్చి దేవుడు మనకి నాగలు చేతిలో పెట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని మరి ఇప్పటికి అప్పగించాలి. అప్పుడు మాత్రమే మనము బాగా చేయగలము, అప్పుడు మాత్రమే దేవుడి పనిని యథార్థంగా చేయగలము, అప్పుడు మాత్రమే మంచి పని చేసి దేవుడికి మంచి పదార్థాలను. అందుకే మెలకువసారి చదవండి. మరియు దేవుడు ముందుగా దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయవలనని. మనము సత్క్రియలు అంటే మెయిన్ ముఖ్యమైనది, మనం మంచి పనులు చేయాలి. ఎన్ని మంచి పనులు చేయగలిగితే దేవుడు అంత మంచి పనిని అంత ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. మన జీవితంలో మన పనులే మనం చేసుకోకూడదు. మనం ఏమి తిందమా, ఏమి త్రాగుదామా, ఏమి సుఖిద్దామా అని ఆలోచన కంటే దేవుడి పనిని మనం ఎంతవరకు చేయగలము, దేవుడి కోసం ఎన్ని పనులు చేయగలము, దేవుడి కోసం ఎంత ప్రయాసపడగలం, దేవుడి కోసం ఏ కష్టపడగలం, ఎన్ని మన దేవుడి కోసం కొన్ని పనులు మనం చేసినట్లయితే దేవుడు ఎంత ఇష్టపడతాడు. మనం సొంత పనులు చేసుకోకుండా మనం సృష్టించబడ్డామంట. మనం చేసుకోవడానికి మనం సృష్టించబడలేదు, కానీ దేవుడు పనులు చేయడానికి దేవుడు మనల్ని ఆయన పని. ఇప్పుడు మనం వ్యవసాయదారుడు పొలం వేసి దాన్ని ఎంతో దున్నుకుని తర్వాత ఇత్తనాలు తర్వాత మరి ఆ పొలంలో వచ్చే సారాన్ని పొలంలోంచి వచ్చే ఫలాన్ని తను తింటూ తను ఇంకా అనేకమైన విధాలుగా ఉపయోగించుకుంటూ ఎంత గొప్పగా తను జీవిస్తాడు. కనుక మనం కూడా వ్యవసాయం అనే యొక్క సువార్త పరిచర్యలో దేవుడి పనిలో మనం కూడా సువార్త చేస్తూ పనిచేస్తూ మరి అనేకమైన ఫలాలు కోసమే మనం సృష్టించబడ్డామంట. దేవుడు మన చేతిలో బైబిల్ గ్రంథం పెట్టాడు, నాగలిని పెట్టాడు, వ్యవసాయం పెట్టాడు. వ్యవసాయం కాదు, మనం కూడా వ్యవసాయం ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు చేసేవాడు అంటే ఈ సమయంలో మనం ఎంత అవసరం అనేది ఒకసారి చేసుకోవాలి. ఫలాల కోసం మనం ఎక్కువగా ఆలోచన ఎందుకంటే మనము అందుకోసమే మనం నిర్మించబడ్డాం తన తోటలో పనిచేయడానికి. అక్కడ కూడా అదే పని ఏంటి, ఆది ఆత్మ సంబంధమైన ఈ బైబిల్ గ్రంథం కూడా మనిషికి శక్తిని బలాన్ని ఇస్తుంది. ఈ రెండు దీనికి మనం సరి చేసుకుని బ్రతకాలి. ఎప్పుడు మన జీవితం ఈ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఆది ఆదాముతో దేవుడు ఏమన్నాడంటే, ఆదాము నువ్వు ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తిను, తోటలో ఉన్న పంట తింటాం అనేది ముఖ్యంగా చెప్పబడింది. ఆదిలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినంటే అన్నీ తినాలి, తినమని చెప్పాడు. కనుక అన్నీ తినమన్నాడు. తినకూడదు అనేది వేరే పాయింట్, అది తినకూడదు అనేది ఒకటే చెప్పాడు, తినమని మొత్తం చెప్పాడు. కనుక మనం ఏం చేయాలంటే తినాలి. ఈ సువార్త సువార్త చేయాలి. ఈ పరిసరిని ఇది నా చేత కాదు, తినడానికి వచ్చేసరికి మనం ఏం తినగలం అంటే మాంసాలు తింటాం, కూరలు తింటాము, పచ్చడి తింటాము, ఇంకా రకరకాలైన చారులు తింటాము. ఇవన్నీ తిండి అన్ని రకాలైన తిండ్లు తింటున్నాము. అన్ని పరిసరాలు కూడా మనము చేసే ఉండాలని ఆదాముతో దేవుడు అంటాడు, నీవు ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తిను,
అంటే అసలు ముందు సమస్య ఏంటంటే అసలు పాపం ఎంటర్ కావడానికి కూడా కారణం ఏంటంటే పాపం ఎంటర్ కావడానికి కూడా కారణం ఏంటంటే ఆహారం విషయంలోనే మనం ఇప్పుడు ఇప్పుడు సరైన ఆహారం మనం తినకపోతే ఏమైంది మనకి అనారోగ్య పాలు అవుతుందండి. ఇప్పుడు మనం కూడా సరైన ఆహారము సరైన నీరు త్రాగకపోతే మనం కూడా ఏం పాలవుతాం అనారోగ్య పాలవుతాం. అంటే అందువలన దేవుడు చెప్పింది ఏంటంటే ముందుగానే మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ముందుగానే మీరు ఏ లోపం లేని వారికి ఉండాలంటే ముందుగానే ఏ యొక్క కీడు లేని వారికి ఉండాలంటే మీకు ముఖ్యమైనది ఏం కావాలంటే ఆహారము సంపాదించుకోవాలి. ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకోవాలి. ఆహారాన్ని వ్యవసాయం అంటే అర్థమైందంటే వ్యవసాయదారుడు తను సొంతంగా వ్యవసాయం చేసి ఏం చేస్తాడో ఆహారాన్ని సంపాదించుకున్న తర్వాత ఇతరులకి ఆహారాన్ని పెడతాడు. ముందు తను తినకుండా ఎవరికి పెట్టడు. ముందు మొన్నగానే అమ్ముకేసుకుంటాడా వ్యవసాయదారుడు? వచ్చిన పలసాయ అంతా కూడా అందరికి అమ్మేసి తను ఏమి లేనివాడు కొనుక్కుంటాడు బజార్కి వెళ్ళి. వ్యవసాయదారుడు కొనుక్కున్నాడంటే అతను సరైన వ్యవసాయదారుడు కాడు. అట్లాగే మనం కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్న మనము, ఈ బైబిల్ గ్రంథాన్ని నడుస్తున్న మనము సరైన వ్యవసాయము దీనిలో అనగా వాక్య సంబంధమైన ఆహారాన్ని భుజించకపోయినట్లయితే, ఈ వాక్య సంబంధమైన ఆహారాన్ని ఇతరులకు పెట్టలేకపోయినట్లయితే, ఈ వాక్య సంబంధులుగా జీవించకపోయినట్లయితే దానిలో ఇంకా సారం లేదు, ఫలితం లేదు, ఉపయోగమే లేదు. అందుకని బైబిల్ గ్రంథము దేంతో పోల్చబడిందంటే వ్యవసాయంతో పోల్చబడింది. బైబిల్ గ్రంథము దేంతో పోల్చబడింది అంటే నాగలి పట్టుకున్న రైతుతో పోల్చబడింది, వ్యవసాయదారుడితో పోల్చబడింది. ఆదాముతో నువ్వు అన్నీ తిను, పండ్లన్నీ తిను, కానీ తినటం అనేది ముఖ్యమైనది. తింటే జరిగే సంఘటన ఏంటంటే తిరిగే వచ్చే ఫలితం ఏంటంటే తింటే వచ్చే ఫలితం ఏంటంటే ఆరోగ్యము. తింటే వచ్చే అది కూడా మంచి ఫలాలు తింటే మంచి ఆరోగ్యము. అయితే ఒక పండు తినగోక, ఒక పండు తినద్దు. ఒక పండు తింటే ఏమవుతుందంటే నువ్వు తినయన్నీ ఫెయిల్ అయిపోతాయి. తిన్నయన్నీ ఫెయిల్ అయిపోతాయి కనుక ఒక పండు మాత్రం తినద్దు. ఆ తింటే నువ్వు ఏమవుతావు? సస్తావు, అంటే చచ్చిపోతావు. నువ్వు ఒకదాన్ని తిన్నట్లయితే మిగిలినవన్నీ తిన్నా బతుకుతావు, కానీ సైలెంట్గా చక్కగా ప్రశాంతంగా వెళ్ళిపోతావు. కానీ ఒకటి మాత్రం చేయకూడదు. ఇప్పుడు కూడా అంతేనండి, బైబిల్లో కూడా ఒక పనిని మనం చేయకూడదు. ఆ పనిని చేయకుండా ఉన్నట్లయితే మనము శాశ్వత కాలం జీవిస్తామండి. ఆ పనిని మనం అంటే దేవుడికి వ్యతిరేకంగా జీవించినట్లయితే, దేవుడికి దూరంగా ఉన్నట్లయితే, దేవుడి పనిని అసలు చేయలేకపోకుండా మన ఇష్టానుసారంగా మన ఇంట్లో పడుకుని మన ఇష్టానుసారంగా ఉన్నట్లయితే, ఆ పని చేయపోయినట్లయితే ఏమవుతామంటే అదే పని పాపం వస్తుంది. ఆహారము నేను ఆహారము ఏం చెప్పాడంటే మీరు అన్ని తినండి ఆరోగ్యం వస్తుంది అని చెప్పినప్పుడు ఒక పండు మాత్రం తినమాక. ఆ పండు తింటే ఏమవుతుందంటే మీకు మీరేమవుతారు? చచ్చిపోతారు, సరిపోతారు అన్నాడు, మరణం వస్తుంది అన్నాడు. కనుక ఆ పండు తిని మరణం తెచ్చుకున్నారు. కానీ కూడా మనం కూడా ఏదైతే దేవుడు తినకూడదని చెప్పాడో ఆ పండుని తింటాం. ఏదైతే దేవుడు దీన్ని చాలామంది మనం ఆలోచన చేసినప్పుడు ఏం ఆలోచన చేస్తామంటే మనం ఆలోచన చేసినప్పుడు ఇది తినకూడదు అది తినకూడదు అని చెప్పుకుంటూ ఉంటాం. అన్నీ తినవచ్చు అని కొంతమంది చెబుతారు. అన్నీ తిను, చేపలు తిను, మాంసం తిను, జంతువులు తిను, పక్షులు తిను, అన్నీ తింటావు అంటారు. అన్నీ తింటావా? అన్నీ తినగా నీకు కాదు. అన్ని తిన్నాడని తినమన్నాడని ఇప్పుడు బైబిల్లో ఒక ఆయన పేతులు చెప్తాడు. అన్నీ చంపుకు తినంటే ఇక జంతువులను చంపుకు తినటం కాదు. అది తినమన్నాడని చెప్పి జంతువుల్ని పక్షుల్ని చంపుకు తిని మరి ఆనందపడటం కాదండి. తినమన్నాడంటే ఆయన తినమన్న దాంట్లో ఒక అర్థం ఉంది. ఎందుకంటే లోకంలో సువార్త పరిచర్య రెండు భాగాలు, తినటం ఏమైతే ఉందో పరిచర్య ధర్మం జరిగించడం, ఇంకోవైపు పరిచర్య చెయ్యి, అన్నీ అందరికి పరిచయం చేయి, అందరికి వాక్యం చెప్పు, అన్ని విధాలుగా వాక్యము బోధించు అని చెప్పడానికి కోసమే అన్నీ తినమని అన్ని చంపుకు తినమన్నాడు. అన్ని చంపుకు తిన చచ్చిపోయి బతికున్నప్పుడు ఎవరు తినడు కదా. బతికున్నప్పుడు ఏ జంతువుని మనం తినలేము, ఏ పక్షిని మనము తినలేము. చనిపోయిన తర్వాతే తింటాం. అందుకనే ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మరి ఆదిలోనే మనకి అంశవాదం లాగా, ఆదిలోనే మన యొక్క తల్లిదండ్రులు, ఆది అనాది తల్లిదండ్రులు ఆహారాన్ని విషయంలో తేడా కొట్టారు. అందువల్ల ఇప్పటికీ మనకు ఆహారం తేడా కొడుతూ ఉంది. మాంసం తింటున్నాము, రకరకాలైన మాంసాలు తింటాం. మరి కోడి మాంసం తినొద్దండి, కోడి మాంసం తింటాం. ఇంకా రకరకాలైన మాంసాలు తినొద్దండి, అయ్యే తింటాం మనం. అదైతే సౌకర్యం అవుతుంది, అదే ఈజీగా అయిపోతుంది పని అని ఆ మాంసం తెచ్చుకుని తింటాం తక్కువకు వస్తుందని. కనుక అది తినటం వలన నాకు కానీ నీకు కానీ అనేకమైన అనారోగ్య పరిస్థితులు ఏర్పడి మరి శరీర సంబంధమైన వ్యాధులు, బాధలు, కష్టాలు, శోధనలు వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. వీటిని గ్రహించుకుని మనము తినే విషయంలో, త్రాగే విషయంలో, నిద్రపోయే విషయంలో, లేచే విషయంలో, పనిచేసే విషయంలో జాగ్రత్త రూపులు ఉంచాలి. దేవుడి పనిలో ఎంత జాగ్రత్తగా ఉండాలో
తిండి విషయంలో అంతే జాగ్రత్తగా ఉండాలి. తిండి ఏమందలండి, ఏ తిండి పోయింది, పచ్చడి తినా సరిపోద్దంటే కాదు, పచ్చడి తినాలి, మాంసం తినాలి. మరి ఎందుకంటే దేవుడు తినమని చెప్పాడు ఆదాముతో, అన్నీ తిను, ఆ తోటలో ఉన్న పండ్లన్నీ తిను. అంటే అర్థమైందంటే ఆ తోటలో ఉన్న ఏదైతే తినమని ఆయన చెప్తున్నాడు, పండ్లంటే పండ్లే కాదు, ఏదైనా ఆయన తినమన్న అన్నీ తినాలి. నేను ఇది తిన్న బాబువా, ఇప్పుడు అన్నాడు కదా ఒక ఆయన, ఎవరు అన్నాడు, పేతురు అన్నాడు, నేను ఇది తిన్న బాబువా, నేను అది తిన్న బాబువా అన్నాడు, నేను అశుద్ధమైంది నిశుద్ధమైంది ఏది కూడా నేను తినను అన్నాడు. అంటే తినమని చెప్తే తిన్నన్నాడు, అంటే తినమని మన బైబిల్ చెప్పట్లా, దేవుడు కూడా చెప్పడండి, ఎవరికి కూడా నువ్వు తినందాని తినమని దేవుడు కూడా ఎవరికి చెప్పడు. కానీ కొన్ని తినాలి, కొన్ని తినకుండా ఉండాలి, కనుక వీటిని మనం గ్రహించాలి, పని చేయాలి. ముఖ్యమైనది నాగట మీద చేయి పెట్టి వెనుతిరిగి చూడకూడదు. నాగటం మీద అంటే అర్థమైందంటే వ్యవసాయం చేసేవాడు, వ్యవసాయదారుడు ఏదో వ్యవసాయంలో కొన్ని లోటుపాట్లు వచ్చినాయని చెప్పి వ్యవసాయాన్ని పాడేసి వెళ్ళిపోడు, నాగల్ని అక్కడ పడేసి వెళ్ళిపోడు, వెనక్కి తిరిగి ఎట్టయినా దున్నుతాడు, ఎట్టయినా దున్నుకుని లోపలికి వ్యవసాయం చేస్తాడు. అట్టాగే మనం కూడా మన యొక్క పరిధుల్లో, మనం కూడా మనకున్న పొలములు, మనకు దేవుడిచ్చిన పొలములు, మన పనిలో మనం నమ్మకంగా పనిచేయాలని సేవలు మీకు తెలియజేస్తున్నాను. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనము మనకు అనారోగ్యం వచ్చినప్పుడే, అనారోగ్యం వచ్చినప్పుడు సువార్త పని చేయం నాకులాగా, అయితే సమస్య వచ్చినప్పుడు సువార్త పని చేయం, కానీ అట్ట కాదండి. ఎప్పుడు సువార్త పని చేయాలి, ఎప్పుడు దేవుడి వాక్యాన్ని ధ్యానించాలి, ఎప్పుడు దేవుడికి ఇతరులకు బోధించాలి వాక్యాన్ని, ఎప్పుడు దేవుడి కోసం జీవించాలి, ఎప్పుడు ఏం చేయాలంటే పొలము సక్రమంగా నడుస్తుందా లేదనే పరిశీలన చేసుకోవాలి. అర్థమవుతుందండి. కనుక ఈ విధంగా మనం ఉన్నప్పుడు మన పొలం బాగుంటుందండి, మన పొలం బాగుంటుంది, మన శరీరం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, మనకు కావాల్సినవన్నీ బాగుంటాయి అని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. అందువలన ఆదామావలో మనకిచ్చిన దేవుడు మనకిచ్చిన గొప్ప విషయం ఏంటంటే, అన్ని తినమన్నాడు, మంచి ఫలాలు తిందాం, మంచిగా జీవించమన్నాడు, మంచిగా జీవిద్దాం. కనుక మంచి ఫలాలు, మంచి జీవించే అవకాశము మనకు వస్తుంది. మంచి ఫలాలు మనకి ఏం చేస్తాయి అంటే మనల్ని మంచిగా నడిపిస్తుంది, మంచి ఆహారం మనల్ని మంచిగా నడిపిస్తుంది. ఏదో ఆహారం తినొద్దు. అట్ట దేవుడి వాక్యాన్ని కూడా ఏదో విధంగా చెప్పుడు పోతే రెండు మాటలు చెప్తే సరిపోద్ది మనకి, రెండు మా వాక్యాలు చెప్పుకుంటే సరిపోవచ్చుది, రెండు బోధలు చేసుకుంటే సరిపోతాయి అంటే కుదరదు. అంత బోధంతా అంతా బోధ చేయాల్సిందే, పూర్తి బోధ మనం చేయాలి. దేవుడులో ఏ వాక్యాలు ఉన్నాయి అన్నీ, కొంతమంది ఏం చెప్పారంటే ఇందాక ఎవరో సేవకులు వాక్యం చదువుతున్నారు, అందరూ తమ ఏం చేస్తున్నారు, తమ సొంత కార్యాలను సొంత బోధన చేస్తున్నారు, కానీ బైబిల్ గ్రంథం అనుసరించి బోధ చేయట్లేదంట. కనుక బైబిల్ గ్రంథం అనుసరించి బోధ చేయాలి, బైబిల్ గ్రంథం అనుసరించి బోధ చేయాలి. అంతేకాని ఏదో రెండు మాటలు చెప్పి నోటితో చెప్పి వదలటానికి లేదు. వ్యవసాయదారుడు వ్యవసాయంతో నాగలు తీసుకొని కరెక్ట్గా దున్నపోతే సాలు ప్రకారం దున్నపోతే ఏమైంది అంటే ప్రాబ్లం పడుద్ది. తర్వాత మొక్కలు వేయడానికి ఉపయోగపడవు, తర్వాత విత్తనాలు వేయడానికి ఉపయోగపడదు, తర్వాత మరి ఇంకా జరగవలసిన కార్యక్రమాలు అన్నీ సరిగా జరగవు. అందుకని మరి సరిగా మనం ఎప్పుడైతే దున్నుతామో, దున్నడంలోనే తేడా ముఖ్యమైందండి, దున్నడమే ముఖ్యమైంది. ఆ దున్నడాలంటే మనకు నాగలు కావాలి, ఇహ సంబంధమైన వ్యవసాయదారుడికి, అదే ఆత్మ సంబంధమైన మనకైతే ఈ బైబిల్ గ్రంథం కావాలి. ఈ బైబిల్ గ్రంథమే అందరూ బోధిస్తామండి, ఈ బైబిల్ గ్రంథాన్ని అందరూ బోధిస్తాం. ఎవరైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా, ఇంకొక బైబిల్ ఎవరు వాడలా, ఒక బైబిల్తోనే మనం ఏం చేస్తున్నాము, ఏ ఎట్లా వాడాలో మనం మన ఇష్టానుసారంగా ఈ బైబిల్ గ్రంథాన్ని వాడుకుంటాం. కానీ బైబిల్ గ్రంథాన్ని దేవుడి వాక్యం అనుసరించి, దేవుడి మాటను అనుసరించి బైబిల్ గ్రంథాన్ని వాడుకోవాలనే సమయంలో మీకు తెలియజేస్తున్నాను. కనుక మనం వెనక్కి తిరిగి వెళ్ళకోకుండా ఉండాలి. అయితే పడిపోయినా లేచినా ఒకవేళ ఆ సమయంలో ఆ రోజు మనం దున్నీడు ఇప్పుడు సరైన దున్నుడు దున్నలేకపోయినా మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళా లేచి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ సరైన దున్నుడు దున్ని చక్కగా సాగు చేయాలి. అప్పుడు మాత్రమే వ్యవసాయం పండుద్ది, అప్పుడు మాత్రమే సాగు పండుద్ది, అప్పుడు మాత్రమే మంచి పంట వస్తుంది, అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళగలం. ఇదంతా ఎందుకంటే దానికోసమే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆది కాండంలో దేవుడు మరి తోటలో పనిచేయడానికి ఉపయోగించుకున్నాడు ఆదామావలను. మీరు ఈ తోటలో తిని మీ ఇష్టం వచ్చినట్టు తిని మీరు ఫలించి అభివృద్ధి పొంది తర్వాత భూమిని నిండించండి అని చెప్పాడు. అంటే తోటలో అభివృద్ధి పొందాలి, తోటలో అభివృద్ధి రావాలి,
తోటలో సేద్యం చేయాలి. అసలు సేద్యం చేయడానికి దేవుడు వాళ్ళని పిలిచింది, ఆదాము అవ్వాలని. సేద్యం చేయడానికి దాంట్లో పెట్టాడు, కానీ ఊరినే కూర్చోడానికి పిలవాల. సేద్యం చేసి ఆ యొక్క తోటలో ఉన్న ఫలాలు పండించడానికే ఆదాము అవ్వాలని దేవుడు ఆ తోటలో పెట్టాడు. కానీ ఏదేం తోటలో ఓర్హణితం పెట్టాల. ఏదేం తోట దేని సాదృశ్యం అంటే వ్యవసాయానికి సాదృశ్యం. ఏదేం తోట దేనికి సాదృశ్యం అంటే వ్యవసాయానికి. వ్యవసాయం దేనికి సాదృశ్యం అంటే దైవ గ్రంథానికి సాదృశ్యం, దేవుని సువార్తకు సాదృశ్యం. కనుక సువార్త చేసే మనము సువార్త పనులు మరి సరైన విధంగా మెలకువలు ఎరిగి జ్ఞానాన్ని ఎరిగి సక్రమంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని శైలి మీకు తెలియజేస్తున్నాను. దేవుడు అందుకోసం మనల్ని పుట్టించుకున్నాడు. ఆదామవల్ల పుట్టించాడు. ఆదామవల్ల ద్వారా మనకి ఈ లోకానికి మనల్ని పుట్టించాడు. మన ఇప్పటి వరకు మనకి అనేకమైన తరాలు మారి ఇప్పుడు వచ్చాం మనం. ఎన్ని తరాలు ఉన్నాయి మనకు ముందు? ఆదామదామవల తర్వాత కయ్యూను, ఏబేలు తర్వాత ఇంకా చూస్తే అనేకమైన తరాలు, ఏసేబు యాకోబు, ఇంకా రకరకాల నోవాహు తర్వాత ఇంకా ముందుకు వస్తే ఇంకా ఇన్ని తరాల్లో అంతా కూడా తరాలన్నీ కూడా ఇన్ని తరాలలో ఇంతమంది సేవకులు, ఇంతమంది విశ్వాసులు, ఇంతమంది దైవ సంబంధమైన వాళ్ళందరూ తరతరాలు మారుకుంటూ వస్తున్నారు. అంతా కూడా వ్యవసాయం చేస్తున్నారు, తింటున్నారు. తిండి కోసం ఎంత కష్టపడుతున్నారు, తిండి కోసం దేవుడి మీద శణిగారు. తిండి కోసమే, ఆహారం కోసమే మనుషులందరూ వాళ్ళు ఇబ్బందులు పాలయ్యారు. చూడండి, ఆహారం కోసం అందరూ ఇబ్బందులు పాలయ్యారు, ఆహారం కోసమే. అసలు ముందు ఆహారం తప్ప ఇంకేం దేవుడి కోసం ఎవడో పాలుపడలా. కనుక ఇవన్నీ మనకి ముందు జరిగిన ఎన్నకాల జరిగిన సంఘటనలన్నీ వీటిని తీసుకుని మనం ఏం చేద్దామంటే, తిండి కోసం ఆలోచన చేయక తినాలి. మనం తిండి కోసం కాదు, తినాలి. మంచి వ్యవసాయం చేసి మంచి పంట తినాలి. మంచి వ్యవసాయం చేసి సాగు చేసి మంచి పంటను తెచ్చుకోవాలి. మంచి వ్యాపారం చేసి మంచి ఫలాలు తెచ్చుకోవాలి. మంచి పనులు చేసి మనము తెచ్చుకోవాలి. మంచి సువార్త చేసి ఇతరులకు బోధించి ఇతరుల బోధ ద్వారా మనము ఫలాలు తినాలి. చూడండి, మనం ఎన్ని చేసినప్పుడు దేవుడు మనకి మంచి సంబంధం ఏర్పడుద్ది అంటే అందుకోసమే మనం నిర్మించబడ్డాం. ఆదామవల్ని దేవుడు ఏదైనా తోటలో ఎందుకోసం ఉంచాడంటే, ఏదైనా తోటలో చూడండి, ఆయన ఎప్పుడైతే ఆ మంచి చెడులు ఫలం తిన్నాడో, ఆ చెట్టు కాయ తిన్నాడో, వెంటనే ఆ తోటలో ఏదైనా తోటలో నుంచి వాళ్ళని తమిరి బయటకు పంపించేశాడు. కారణం ఎందుకంటే సేద్యం చేయలేడు. ఇక ఇప్పుడు కూడా అంతేనండి, మనం కూడా అంతేండి. మనం కూడా సరిగా ఉండకపోతే, సరైన ఫలాలు దేవుడికి ఇవ్వకపోతే మనం కూడా సేద్యం చేయనివ్వడం అంటే పని చేయనివ్వడం, వాక్యం చెప్పనివ్వడం, నిట్టలు పడేస్తాడు. వాళ్ళిద్దరిని ఏం చేశాడు, తీసుకెళ్ళి మళ్ళీ ఏదైనా తోటలోంచి ఇహ సంబంధమైన తయారు చేయబడిన భూమిలోకి ఆయన వాళ్ళిద్దరిని పంపించి వేశాడు. ఎక్కడైతే తయారు చేశాడో, ఏ మట్టి నుంచి తీశాడో, ఏ నేల నుంచి తీశాడో, ఆ నేలలో వాళ్ళిద్దరిని పడేశాడు. ఇప్పుడు వాళ్ళు ఈ నేల కొట్టుకు చచ్చారు, ఆ నేలలోనే కుళ్ళిపోయారు. ఆ నేలలోనే పనిచేస్తూ అష్టానుసారంగా మరి చేశారు. తర్వాత మరి ఇక్కడ ఏదేనో వనములోంచి వేడికెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయంటే, శాపాలకు మయమైంది. ఈ యొక్క బైబిల్ గ్రంథంలోంచి దూరంగా వెళ్ళి కూడా మనకు శాపాల మయం వస్తుంది. ఎందుకంటే శాపకులమైన మనము ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నంతవరకే, ఈ బైబిల్లో స్తో ఉన్నంతవరకే మనకి మేలులు వస్తాయి. ఈ బైబిల్లో ఉన్నంతవరకే మనకి ఆశీర్వాదాలు వస్తాయి. ఈ బైబిల్తో ఉన్నంతవరకే మనకి పరలోక సంబంధమైన ద్వారాలు ఉన్నాయి. కానీ ఈ బైబిల్ నుంచి ఎప్పుడైతే మనం తొలగిపోతామో, ఈ బైబిల్ నుంచి మనం ఎప్పుడైతే దూరం అయిపోతామో, మనం ఏమైపోతాం మనం పరలోకాన్ని పోగొట్టుకుంటాం. అంటే అర్థమైందంటే ఇహ సంబంధంగా తింటాం, త్రాగుతాం, సుఖిస్తాం, ఇవన్నీ వస్తాయి. కానీ ఈ బైబిల్ గ్రంథం ద్వారా మనకు వచ్చేది ఏంటంటే పరలోకము. పరలోక పట్టణం దేంట్లో ఉందంటే బైబిల్ గ్రంథంలో ఉంది. పరలోకం ఎక్కడ ఉందంటే యేసులో ఉంది. యేసు మన దగ్గరికి వచ్చాడు కనుక, యేసు మనతో ఉన్నాడు కనుక, యేసు మనలో ఉన్నాడు కనుక నాకేం పని అని మనం చాలాసార్లు, యేసు నాతోనే ఉన్నాడు, యేసు నాలోనే ఉన్నాడు, ఇక నాకేమీ దిగులు బైబిల్ లేదు, ఇక నాకు చింత లేదు అనుకుంటాం మనం. కానీ ఉన్న మనము సేద్యం చేయాలి. యేసు నీతో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? దేవుడి పనిని చేయాలి. దేవుడి పని కోసం నువ్వు దివారాత్రాలు ధ్యానించాలి, దేవారాత్రాలు ప్రయాణించి పని చేయాలి. రాత్రి అనేది భేదం లేకుండా, ఆ రోగము జబ్బు అనేది భేదం లేకుండా పనిచేయాల్సిన అవసరము ఉంది. మన చూడండి, మన కిషోర్ చూసినట్లయితే కింది కరోనా వచ్చినా కూడా అతను సువార్త పని ఆపలేదు. ఇంకా చూసినట్లయితే మన సహోదరులు చాలామంది ఇహ సంబంధమైన బాధలు కష్టాలు వచ్చినా కూడా ఎవరు సువార్త ఆపలేదు. కనుక మహానుభావులు దేవుడు వారిని ఏర్పాటు చేసుకుని దేవుడి పని చేయించుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడ చాలామంది మనం చూసినట్టే సంఘ సభ్యులు కానీ రకరకాలైన వ్యక్తులు కానీ మరి అనేక మంది మరి ఇబ్బందులు పడుతున్నా, కష్టాలు ఫాలో అవుతున్నా కూడా దేవుడి పనిని ఎవరూ ఆపలేదు. ఎందుకంటే నాగడ మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి తిరిగి చూసినట్లయితే దేవుడు దాన్ని స్వీకరించడు.
స్వీకరించడు. ఆదామ వలన తమరి యవతల ఎకరపారేసాడంటే తను ఎక్కడి నుంచి తయారు చేయబడ్డాడో మళ్ళీ అక్కడికే పంపించాడు. వాళ్ళిద్దరిని ఎక్కడి నుంచి తీయబడ్డారో మళ్ళీ అక్కడికే వెళ్ళారు. కానీ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఆలోచన చేస్తే పాపం ఎక్కడికి పోలేదు. పాపం అనేది ఎక్కడికి పోలేదు. పాప ఫలితం వెంటాడింది. పాపం చేశారు. ఏంటంటే దేవుడి మాట మీరారు. పాప ఫలితం ఆజ్ఞాతికరమైన పాపం కనుక పాపం మీరడం వలన ఆ పాపము ఫలితం ఏం జరిగిందంటే ఆ పాప ఫలితం వెంటాడింది. ఎట్లా వెంటాడిందంటే కుమారులాగా వెంటాడింది. ఇద్దరు కుమారులు పుట్టారు ఆయనకి. ఆదామావలకి ఎవరు పుట్టారు? ఇద్దరు కుమారులు పుట్టారు. ఆదామావలకు ఏబేలు కయ్యలు అని కుమారులు పుట్టారు. చూడండి ఫలితము. చిన్న కుమారుడు ఏమైనా మంచివాడు అనుకుంటే అతను ఏమైనా వీళ్ళకి ఉపయోగపడ్డాడంటే ఉపయోగపడలేదు. మా పెద్దవాడు మెచ్చాడు కాదు, చిన్నవాడు మంచివాడు అని చెప్పి అనుకుంటే ఇతనికి ఏమైనా ఉపయోగపడ్డారా? ఇతనికి ఏమన్నా ఆదుకున్నాడా? ఇతను ఆదరించాడా? ఇతను సహాయం చేశాడా? చూసినట్లయితే ఏం జరిగిందంటే చిన్న కుమారుడు చనిపోయాడు. పెద్ద కుమారుడేమో ఇతన్ని ఇబ్బంది పెట్టాడు. చూడండి ఆయనను ఆదాములు మనం అనుకుంటాం సహజంగా పదాగ్నులు ధర్మశాస్త్రము పదాగ్నులు ఎప్పుడు ఇచ్చాడంటాం అంటే మోషకాలను ఇచ్చాడు అనుకుంటాం మనం. కానీ దేవుడు ఎప్పుడు ఆజ్ఞలు ఇస్తూనే ఉన్నాడు. ఆజ్ఞలను ఎప్పుడు ఇస్తున్నాడు. వ్యవసాయం చెయ్యి, నా పని చెయ్యి, నా విధులు చెయ్యి. ఇప్పుడు అబ్రహాముతో అంటాడు నేను చూపించబోయే దేశానికి వెళ్ళు, నేను ఏదైతే చెప్పానో అది చెయ్యి అంటాడు. అంటే అర్థం ఏంటి? నేను ఏదైతే చెప్పానో ఏదైతే నీకు తెలియజేశానో వాటిని అనుసరించమన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆజ్ఞలు లేవు. ఆజ్ఞల రూపకం లేదు. ఆజ్ఞ ఫలకాలు లేవు. ఆజ్ఞకు సంబంధమైనది ఏది లేదు. కానీ దేవుడు చెబుతున్నాడు. దేవుడు చెప్పేటప్పుడు దేవుడి మాట వినాలి. దేవుడి మాటే ఆజ్ఞ రూపమైంది. దేవుడు ఆజ్ఞ చాలామంది ఏం కోరుకుంటారంటే కాగితం చూపించంటాం మనం. చాలామంది ఎవరన్నా మన మీదకి వచ్చినప్పుడు, దేవుడి వాక్యాన్ని ఆటంకపరచడానికి వచ్చినప్పుడు కాగితం ఏముందా నీ దగ్గరే అంటాం మనం. వాళ్ళు కూడా అడుగుతారు. దేవుడి వాక్యాన్ని బోధిస్తుంటే నువ్వు కాగితం తెచ్చుకుని బోధిస్తున్నావా, ఆటంకం కలచకూడదని అని పర్మిషన్ తెచ్చుకున్నామని అడుగుతారు. మరి మనమేం అడుగుతాం? నీకేమైనా ఆటంకం కలిగించడానికి పర్మిషన్ తెచ్చుకున్నావు అంటాం. అంటే పర్మిషన్ తెచ్చుకున్నామని అడుగుతాం. కానీ కనుక పర్మిషన్ తెచ్చుకున్నావా అడుగుతాం. ఎందుకు అడుగుతామంటే మన ఆటంకపరుస్తున్నారు కనుక. కనుక ఇక్కడ దేవుడు ఎప్పుడు ముందుగానే పుట్ట ఆదామావలకు ముందుగానే ఆగ్నిచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఆదాము నువ్వు అన్ని తిను. అంటే ఇది గొప్ప, ఇది ఒక ఆగ్ని అండి. ఫుడ్ ప్రాబ్లం, ఫుడ్ ఆలోచన, ఆహార సమస్య ఇది. ఆహారం విషయంలోనే ఆగ్ని జారీ చేయబడింది. ఇంకా రక్షణ విషయంలో మళ్ళీ ఆగ్ని జారీ చేయబడింది. పరిశుద్ధాత్మ విషయంలో దేవుడు యేసుప్రభు కూడా ఆగ్ని జారీ చేశాడు. దేవుడు యేసుప్రభు పరిశుద్ధాత్మకి ఏం చెప్పాడంటే 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ తన శిష్యులకి 12 మందికి ఏం చెప్పాడంటే మీరు మేడగదిలోకి వెళ్ళండి, మీకు పరిశుద్ధాత్మ నేను మీ మధ్యకి వచ్చి మీ మీద ఆడుకొని నిన్ను ఆనుకొని మీ అందరి మీద రాలే గొప్ప ఆజ్ఞను ఇస్తున్నాను అని ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఆజ్ఞ ప్రకారం మీరు వెళ్ళండి యెరూషలేములోకి అని ఒక ఇంటిలో ప్రవేశించేసినప్పుడు ఆజ్ఞ ప్రకారం అంటే ఆజ్ఞ అనే అది ప్రతిదీ ఆజ్ఞనే. దేవుడి ఆజ్ఞ రూపము అనేది ఇవ్వకుండా ఉండలేదు. ఈ పదాగ్నులే మనం పట్టుకుని ఈ పదాగ్నులు చేయలేదు, పదాగ్నులు సరిలేవు అని పదాగ్నులు పనిచేయట్లేదు, పదాగ్నుల ప్రకారం నడవలేదు కదా. దేవుడి మాటే ఆజ్ఞ. కనుక ఈ ఆజ్ఞలు కాదండి. దేవుడు ఏం చెప్పాడు? వ్యవసాయం చేయమన్నాడు. దేవుడు ఏం చేయమన్నాడంటే వ్యవసాయం చేయమన్నాడు. దేవుడు ఏం చేయమన్నాడు అంటే నాగటి మీద చేయి పెట్టి వెనతిరిగి చూడకూడదు. ఇది ఆజ్ఞ. ఇది కూడా ఒక చట్టం. ఇది కూడా గొప్ప చట్టం అండి. ఇది గొప్ప చట్టం. నువ్వు నాగడం మీద చేపెట్టి వెనుతిరిగి చూడకూడదు అనేది ఒక చట్టం ఇది. ఈ చట్టాన్ని మనము గౌరవించాలి. ఆదామావలతో దేవుడు ఏం చెప్పాడంటే చెప్పిన తర్వాత ఆదామావలు తమ స్వగ్రామం వాళ్ళు వెళ్ళిపోయారు. స్వగ్రామం అంటే అర్థం ఏంటంటే తను వేదినెత్తి తయారు చేయబడ్డాడో అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తమ పిల్లలకు పుట్టంగానే పిల్లలకు ఏం చెప్పి ఉంటాడు? నీతి బోధలు చేసి ఉంటాడు కదా. దేవుడు చెప్పిన ఇవన్నీ చెప్పి ఉంటారు కదా. కానీ ఒకటి వినలేదు. నీతి మొదలు పిల్లలు చెబితే పిల్లలందరూ వింటారా? ఎవడో ఒకడు వింటాడు. కానీ చెప్పకుండా మాత్రం ఉండే అవకాశము లేదు. ఆదాముకు తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఏం చెప్పాడో దేవుడు తెలుసు. మనకి బైబిల్ గ్రంథం ఆనాధారం లేకపోయినా కూడా ఏం చెప్పాడో కూడా ఆయన తెలుసు. కనుక ఆయన ప్రకారంగానే తన బిడ్డల ఇరువురికి చెప్పాడు. చెబితే ఇరువురిలో దాన్ని పాటించే వాళ్ళు ఒకడు పాటించాడు, ఒకడు పాటించలేదు. మరి ఇద్దరు ఏం చేశారు? దేవుడికి అర్పణ తీసుకెళ్లారు. ఎట తెలుసు వాళ్ళకి అర్పణ తీసుకెళ్ళాలని దేవుడికి? దేవుడు ఆదాము చెప్పపోతే, ఆదాము తండ్రి ఆదాము పిల్లలకు చెప్పపోతే వీళ్ళకి దేవుడికి దగ్గరికి వెళ్ళి
దేవుడికి అర్పణలు ఇవ్వాలని ఎడతెలిసి ఈయనకి వీళ్ళిద్దరికి దేవుడు అనేవాడు ఉన్నాడు. అతనికి అర్పణ ఇవ్వాలని ఈయనకి వీళ్ళిద్దరికి ఎడ తెలుసు, ఎడ తెలుసు అండి. వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి ఎడ తెలుసు, చెప్పబోతే తెలుసు, తండ్రి చెప్పబోతే తెలుసుదా. కొంతమంది మనం అనుకుంటాము ఈ తల్లిదండ్రులు చెప్పలేదండి ఆ కొడుకుని ఆ కూతుర్ని, అందుకని వాళ్ళు పాడైపోయారు అంటాం మనం. చెప్పకుండానే వాళ్ళు పనిచేస్తున్నారా? చెప్పకుండానే వాళ్ళు ఉన్నారా? తల్లిదండ్రులు చెప్పకుండా ఉన్నారా? తల్లిదండ్రులు ఆజ్ఞ ఇవ్వకుండా ఉన్నారా? ఇచ్చారు, తల్లిదండ్రులు ఆజ్ఞ ఇచ్చారు. ఇదిగో దేవుడు ఈ విధంగా ఉన్నాడు, దేవుడు ఆ విధంగా ఉన్నాడు, దేవుడు ఈ విధంగా ఉన్నాడు. కనుక మీరేం చేయాలంటే మీరు దేవుడికి పదే వంతు చెల్లించండి, దేవుడికి మంచి పదార్థాలు ఇవ్వండి, దేవుడికి మంచి ఆహారం పెట్టండి అని చెప్పకుండానే వీళ్ళు ఆహారం ఎత్తుకెళ్ళారా? ఏబేలు ఏమి ఎత్తుకెళ్ళాడు? మంచి బలం కలిగిన పశువులను ఎత్తుకెళ్ళాడు. హేబేలు మంచి బలం కలిగిన పశువులు దేవుడి దగ్గరికి ఎత్తుకెళ్ళాడు. మరి కయ్యూరు ఏమి ఎత్తుకెళ్ళాడు? వ్యవసాయం చేస్తూ వ్యవసాయంలో పంటను ఎత్తుకెళ్ళాడు. కానీ ఈ పంట ఎత్తుకెళ్తే ఏం పంట అని మనం అంటాం దాన్ని? ఏం పంట ఎత్తుకెళ్ళాడు అంటాం? సరైన పంట కాదు అనుకుంటాం మనం. కానీ దేవుడి దగ్గర అది కాదు, కానీ దేవుడి సంకల్పంలో వేరే ఉంది. ఎందుకంటే దేవుడు వీళ్ళిద్దరిని లేపాలి. దేవుడి ఉద్దేశంలో ఏంటంటే వీళ్ళిద్దరిని ఒకటేమో దేశ దెంబర చేయాలి, ఒకటేమో దేవుడి తను తీసుకోవాలి. దేవుడి దగ్గర, దేవుడి దగ్గరికి తీసుకోవాలి. ఒక మంచివాడిని దేవుడు ఇప్పుడు కూడా తన దగ్గర తీసుకెళ్తాడండి. అందుకే ఎక్కువ మంచి పనులు చేస్తే అతన్ని దేవుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉంచుకోవడానికి తీసుకెళ్తాడు, నిల్వ ఉంచుకోవడానికి, తనతో కలిసి పని చేయడానికి తీసుకెళ్తాడు. అందుకే చాలామంది బైబిల్లో ఒక విషయం ఉంది, మీరు అధిక నీతిమంతులు అయి ఉండకము, అధిక జ్ఞానులు అయి ఉండకము. అధిక జ్ఞానులు అయితే నీతిమంతులు అయితే మిమ్మల్ని వెళ్ళిపోతారు తొందరగా అంటాడు. అధిక నీతిమంతులు అయితే ఏమవుతుందంటే దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అధిక జ్ఞానులైతే ఎవరి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది అంటే జ్ఞానం పోయే అవకాశం ఉంది. కనుక అందుకని అంటే నా ఉద్దేశం నీతిమంతులు అవ్వద్దని జ్ఞానవంతులు అవ్వద్దని కాదు. అధికంగా ఉంటే అది డేంజర్ కేసు, అది అధికంగా అనేది దేవుడికి ఇష్టపడదు. ఎందుకంటే అధికం ఎవరికి ఉండాలి? అధికమైంది ఎవరికి ఉండాలంటే దేవుడికే ఉండాలి, దేవుడికే ఉండాలి. దేవుడికి నీతి అధికంగా ఉండాలి. నేను నీతిమంతుడని దేవుడి దగ్గర ఎర్రబెగితే దేవుడు ఒప్పుకోడు. నేను కూడా అనేక సమయాలలో నాకేముండదు, నాకు నాకు ఎటువంటిది లేదు, నాకు ఫుల్గా నాకు ఇమ్యూనిటీ పవర్ ఉంది అనుకునేవాడిని నేను. అనుకున్నా అనేవాడిని కదా. నీళ్ళు తాగపోయి నాకేమవద్దు, పాలు తాగపోయి నాకేమవద్దు, అయ్యేం తినపోయి నాకేమవద్దు. ఎందుకంటే నాకు నాకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందా అనుకునేవాడిని. అందువల్ల దేవుడు ఇమ్యూనిటీ పవర్ లేకుండా చేయడానికి అవకాశం ఎక్కువగా ఉందన్న విషయం తర్వాత తెలిసింది నాకు. అందుకే నేను వాక్యం మారుస్తున్నా, వాక్యం చెప్పేటప్పుడు కూడా మార్పు వస్తుంది. కారణం అదే, ఎందుకంటే మనం ఏదైతే దేవుడి దగ్గర ఎక్కువ చేసుకుంటామో దాన్ని దేవుడు తక్కువ చేస్తాడనేది గ్రహించాల్సిన అవసరం ఉందండి. మనం ఏదైతే తప్పు చేయమో కానీ తప్పు వస్తుంది మనకి. మనం ఏం పొరపాటు చేయము కానీ పొరపాటు వస్తుంది. ఎట్ట వస్తుందంటే అది అర్థం కాదు మనకి. మనం ఏం చేయలే కానీ ఏమో, ఎందుకు మనకి సమస్య వచ్చింది? మనం ఏమి చేయలేదు కానీ ఏమైంది, ఎందుకు వచ్చింది ఇది అంటే మనకు తెలియదు. కానీ దేవుడు చేస్తాడు, ఎందుకంటే ఆయన అనాది సంకల్పంలో సంకల్పం అన్నమాట అది. అందుకనే కొన్నిసార్లు మనం జ్ఞానవంతులుగా ఎగిరెగిరి పడకూడదు, నీతిమంతులు ఎగిరెగిరి పడకూడదు, అధికులుగా ఎగిరెగిరి పడకూడదు. మరి ఇంకా అన్నీ ఉన్నవాడు ఎక్కువగా ఎగిరెగిరి పడకూడదు. నాకేంటి, నా బాడీ ఏంటి, నా శరీరం ఏంటి, నాది ఏంటి అని మనం ఒకసారి ఎగిరెగిరి పడతాం. కానీ అట్ట పడకూడదు. అధికంగా నీతిమంతుడై ఉండకము, అధిక జ్ఞానివి కాకము,